యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ క్లిక్ ది నోటిఫికేషన్స్ య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితాక్షి రెడ్లపల్లి యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెన్ కొట్టండి బెల్ ఐకన్ కొట్టినప్పుడు మాత్రమే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టంట్ నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి ఈరోజు మనము డిస్కస్ చేసిపోయే టాపిక్ ఏంటంటే వర్చువల్ ఆన్లైన్ సేవ దర్శనము అకామిడేషను ఈ విధంగా బుక్ చేయాలని ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఈ యొక్క దానిలో ఇంకా నీట్గా మొత్తం టికెట్స్ని మనము ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు ఎలా బుక్ చేసుకోవచ్చు రూమ్ని ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా మేము మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి క్లారిఫికేషన్ ఆన్ వర్చువల్ ఏవంటే అంటే మంది వర్చువల్ ఏవంటే ఏంటి అసలు మనం ఎలా దర్శనానికి వెళ్ళాలి చాలా డౌట్స్ అనేది నాకు కామెంట్స్ రూపంలో పెట్టారు సో ఆ యొక్క కామెంట్స్ కంటే నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను బట్ స్టిల్ అందరికీ ఈ యొక్క క్వశ్చన్స్ రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రీచ్ కావాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ యొక్క పార్ట్ని చూస్తున్నాను సో ముందుగా వర్చువల్ ఆన్లైన్ సేవ దర్శన్ అకామిడేషన్ బుకింగ్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇందుకోసం మనము హెచ్డిటిపిఎస్ కోలండ్ స్లాష్ స్లాష్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అన్న వెబ్సైట్ని మనము ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఈ యొక్క లాగిన్ డీటెయిల్స్ యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదండి మన యూజర్ ఐడి పాస్వర్డ్ అది వీటిని యూజ్ చేసుకొని మనము క్యాప్ ఇది ఎంటర్ చేసి లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో ఆన్లైన్ సేవ శ్రీవారి టెంపుల్ తిరుమల ఉంది కదండి అది క్లిక్ చేయాలి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ నీట్గా వస్తాయి దాన్ని చదువుకొని మనం ఒకసారి ఓకే చేయాలి ఇక్కడ చేసిన తర్వాత శ్రీవారి కళ్యాణోత్సవం ఉంది కదండి సో ఇప్పుడు నేను ఆగస్టు ఆగస్టు ఫోర్టీన్త్న నేను ఆన్లైన్ సేవని నేను అవైల్ చేసుకోవాలనుకుంటున్నాను సో కాబట్టి ఫస్ట్ నేను ఫోర్టీన్త్ను బుక్ చేసుకుంటాను ఎంతమంది పర్సన్స్ అంటే కళ్యాణోత్సవంకి టూ పర్సన్స్ సో ఇప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి నేము ఏజ్ జెండర్ ఐడి ప్రూఫ్ ఐడి కార్డ్ నెంబరు సో ఇద్దరు ఎంటర్ చేసిన తర్వాత గోత్రము సో చాలామంది గోత్రం అంటే ఏందని అడుగుతున్నాను అనమాట అది మీకు గోత్రం ఉంటుంది కదండి ఆ యొక్క గోత్రాన్ని మీరు ఎంటర్ చేసుకోవాలి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఒకవేళ చాలామందికి గోత్రం తెలియకపోతే అక్కడ జస్ట్ ఏదో ఒకటి మెన్షన్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదండి సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ వస్తుంది ఈ యొక్క నెక్స్ట్ పేజ్లో మనకి పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా పేమెంట్ గేట్వే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్లో నేను మీకు ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్ వే నుంచి చూపిస్తాను సెకండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వేలో ఎలా చేయాలని అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వేని యూస్ చేస్తున్నాను ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వే క్లిక్ చేసి పేనోకొట్టండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది సో చాలామంది చేసే ఇది ఏంటంటే సో ఇక మనం ఈ పేజ్ బ్యాంకింగ్ పేజ్కి వచ్చిన తర్వాత మనం రీఫ్రెష్ కానీ పేజ్ రిఫ్రెష్ చేసేది కానీ క్లోజ్ చేసేది కానీ చేయకూడదు అనమాట అలా చేసినప్పుడు మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కాదండి సో ఇక్కడ మనకి స్మార్ట్ చెక్అవుట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఉంది సో మీ కన్వీనియంట్ ప్రకారం మీ కార్డు ఉంటే కార్డు నెట్ బ్యాంక్ ఉంటే నెట్ బ్యాంక్ వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ సో దాని నుంచి మీరు పే చేయొచ్చు ఇప్పుడు నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చూపిస్తాను నెట్ బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి అమౌంట్ ఎంత అనేది చూపించేస్తుంది కమిషన్తో సహా సో ఇలా ఈ ఈ పేజీలో కూడా మీరు ఎప్పుడు కానీ రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ ఏం ప్రెస్ చేయకూడదండి అలా చేసినప్పుడే మీకు టికెట్స్ అనేది కన్ఫర్మ్ కావు సో ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ నా యొక్క యూజర్ క్రెడిషనల్స్ నేను ఎంటర్ చేస్తాను యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఒకసారి చెక్ చేసుకోండి కన్ఫర్మ్ చేయండి ఇక్కడ మనకు హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ మనకి మొబైల్కి వస్తుంది అనమాట సో ఆ యొక్క డీటెయిల్స్ మనం ఆ యొక్క ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం ఇక్కడ ఏ మూమెంట్లో కూడా మీరు వెయిట్ చేయాల్సింది కానీ రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ అస్సలు ప్రెస్ చేయకూడదండి సో ఇప్పుడు మనకి బుకింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ డూ యూ వాంట్ టు అవేల్ శ్రీవారి దర్శనం నవ్వు అని అడుగుతుంది సో ఇప్పుడు మనము దర్శనం టికెట్ ఈ మూమెంట్లైనా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్ళి అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లాన్ అయిపోయినాము మనం ఏ రోజు దర్శనం చేసుకోవాలి అనేసి అనుకున్నారంటే మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి ఎస్ క్లిక్ చేస్తే మీకు దర్శన్ పేజ్ అనేది వచ్చేస్తుంది మనం ఆ యొక్క దర్శన పేజ్లోకి వచ్చేస్తాం అనమాట చూడండి చూడండి వర్చువల్ పార్టిసిపేషన్ ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన అవైలబిలిటీ చార్ట్లోకి వచ్చేసాం ఇప్పుడు నేను లెవెంతన బుక్ చేసుకోవాలనుకుంటున్నా సెప్టెంబర్ లెవెంత్న పది గంటల స్లాట్కి నేను టికెట్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నాను కంటిన్యూ లెవెంత్ సెప్టెంబర్ టైమ్ స్లాట్ టెన్ నుంచి లెవెన్ మధ్యలో నెంబర్ ఆఫ్ టికెట్స్ టూ అంటే ఇక్కడ మనకి కళ్యాణోత్సవంకి ఇద్దరు పర్సన్స్ అలో చేస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇక్కడ టూ నెక్స్ట్ ఇది మనకు ఓకే అయితే సబ్మిట్ క్లిక్ చేయాలి ఇప్పుడు చూడండి నేను సబ్మిట్ని క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ అడుగు ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు మనకి దర్శనం టికె దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వెంటనే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలని అడుగుతుంది ఇది డూ యూ విష్ టు బుక్ తిరుమల అకామిడేషన్ ఎస్ ఇప్పుడు మీరు ఎస్ అని క్లిక్ చేయండి ఇక్కడ సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ బుకింగ్ ఐడి వచ్చింది ఆ తర్వాత పైన చూడండి అకామిడేషన్ అవైలబిలిటీ అని వచ్చింది సో ఇప్పుడు మనకి సెప్టెంబర్కి ఇంకా అకామిడేషన్ అనేది మా వీళ్ళు టీటీ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఈ యొక్క అకామిడేషన్ ఇప్పుడు బుక్ చేయగలరు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనము శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క కళ్యాణోత్సవం టికెట్స్కి దర్శనం టికెట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఊంజల్ సేవకి డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్స్ మనం బుక్ చేసేటప్పుడు ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సెప్టెంబర్లో టికెట్స్ ఉన్నాయి దర్శనం టికెట్స్ దర్శన అవైలబిలిటీ సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్కి మొత్తం అన్ని ఉన్నాయి ఇప్పుడు నేను ఊంజల్ సేవకు చూస్తాను చూడండి ఊంజల్ సేవలో దర్శనం టికెట్లు సెప్టెంబర్ మంత్లో అయిపోయినాయి చూడండి సో మీరు బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఒకసారి ఏ సేవకి అయితే మనకి కావాల్సిన మంత్లో టికెట్స్ అనేది ఉన్నాయి అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ సేవకు మాత్రమే బుక్ చేసుకోండి మీరు ఏదో సేవ కదా అనేసి బుక్ చేసేసుకుంటే మాత్రం మీకు దర్శనం అనేది అవైలబిలిటీ రాదు అంటే వస్తుంది బట్ కానీ మీరు కావాల్సిన డేట్గా ఉందా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు టికెట్స్ని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకసారి నేను ఈ యొక్క దర్శనం టికెట్ని ఏ విధంగా బుక్ చేస్తా చే బుక్ చేయాలో చూపిస్తాను నీట్గా చూడండి జస్ట్ నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు జస్ట్ ఫాలో కాండి నో ప్రాబ్లం మీరు మీరు కూడా బుక్ చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత ముందు ఇంత ముందు టికెట్ బుకింగ్ ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వేలో చేస్తాము ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వేలో చేస్తాము ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మనము ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యూకో బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను పే నౌ సో చూడండి విత్ కమిషన్ వచ్చేస్తుంది మనకి కన్ఫర్మ్ కొట్టేసి ఆ యొక్క బ్యాంక్ సైట్లోకి మనము ఎంటర్ అవుతాము ఇక్కడ ఎటువంటిది కానీ మీరు జస్ట్ రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ ఇవన్నీ ఏం కానీ ప్రెస్ చేయకూడదండి నేను చెప్పిన విధంగా జస్ట్ మీరు ఫాలో అయ్యారంటే మీకు టికెట్స్ అనేది చాలా ఈజీగా చెప్తాయండి మీరు ఏ టికెట్ అయినా బుక్ చేసుకోండి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి ఆ టికెట్స్ ఉన్నాయా దర్శనం టికెట్లు నేను వెళ్ళే రోజుకి దర్శనం టికెట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతే మీరు టికెట్ని బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయలేము ఏం చేయలేము అండి దీన్ని సో అది ఫ్రెండ్స్ సో ఈ యొక్క పార్ట్లో నేను మొత్తం ఏ విధంగా బుక్ చేసుకోవాలి సేవా టికెట్ దర్శనం టికెట్ అకామిడేషన్ టికెట్ని క్లియర్గా చూపించాను ఇప్పుడు మనము సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అవుదాం క్లారిఫికేషన్ ఆన్ వర్చువల్ సేవ సో ఈ యొక్క పార్ట్లో మనము వర్చువల్ సేవ గురించి డీటెయిల్డ్గా చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు చాలా డౌట్స్ సో ఆ డౌట్స్ మొత్తం నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను వర్చువల్ సేవ అంటే ఏంటి సో ఇప్పుడు వర్చువల్ సేవ అంటే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వలన ప్రతి సేవ కూడా నిర్వహిస్తున్నారు అనమాట సో అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క సేవను అనేది మనము చూడలేము సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చూడగలం ఆన్లైన్లో ఎలా అంటే మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది కదా ఎస్వీబీసీలో దాంట్లో మాత్రమే చూడగలం సో మరి ఎందుకు ఈ యొక్క వర్చువల్ సేవ అంటే సో చాలామంది వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నారు సో మాకు సేవ అనేది ఖచ్చితంగా నిర్వహించాలి మేము కూడా పార్టిసిపేషన్ చేయాలి అని అందుకోసమని టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క వర్చువల్ సేవని స్టార్ట్ చేశారు సో వర్చువల్ సేవను స్టార్ట్ చేసి అది మనము ఎస్వీబీసీలోనే చూసుకోవాలి ఆ తర్వాత దర్శనానికి మాత్రం మనము డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి అక్కడ మనము దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క శ్రీవారి సేవని మనము ఎలా అటెండ్ కావాలి అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తారనమాట సో మనము సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సపోజ్ మనకి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి సో అది పన్నెండు గంటలకి ఆఫ్టర్నూన్ అనేది టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఎస్విబిసి ఛానల్లో సో దాని ప్రకారము మనము ఆ టైంలో మనము అక్కడ కూర్చొని మనము దాన్ని చూసుకోవచ్చు అంటే మామూలు కూడా చూడవచ్చు సో ఇక్కడికి మనము గోత్రము అవన్నీ మనం మెన్షన్ చేసినాం కాబట్టి వాళ్ళు అప్పుడు అక్కడ మన గోత్రం మీద వాళ్ళు ఆ రోజు సంకల్పం అనేది చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సో సంకల్పము ఏ విధంగా చేసుకోవాలి కళ్యాణోత్సవం టికెట్స్ వాళ్ళు సో ఇక్కడ సంకల్పం అనేది ఓన్లీ కళ్యాణోత్సవం టికెట్స్ వాళ్ళకి మాత్రమే చేస్తారు మిగతా వాళ్ళకి ఏం ఉండదు అది సో ఇది ఇప్పుడు ఈ యొక్క కళ్యాణోత్సవం టికెట్ల వాళ్ళ సంకల్పం ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి ఆ యొక్క కళ్యాణోత్సవం స్టార్ట్ అయ్యేదానికి ఒక టెన్ మినిట్స్ ముందు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి సంకల్పం అనేది చేస్తారనమాట సో మనం ఏం చేయాలి అంటే ఆ టెన్ మినిట్స్ ముందు ఆల్రెడీ మనం టీవీ దగ్గర కూర్చొని వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ యొక్క పూజారి స్వాములు వారు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారం మనము సంకల్పం అనేది చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ సో ఇప్పుడు మనం ప్రసాదము ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి సో ఈ యొక్క ప్రసాదంని మనం కళ్యాణోత్సవం టికెట్ కలిగిన వాళ్ళకి ఒక అప్పర్ క్లాత్ ఒక బ్లౌజ్ పీసు ఒక అక్షింతల ప్యాకెట్ ఒక స్మాల్ లడ్డు ఇస్తారన్నమాట సో ఇది ఎప్పుడు మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే మన యొక్క దర్శనం స్లాట్ మనం బుక్ చేసుకుంటాం కదా ఆ యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మనము లడ్డూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క ప్రసాదాన్ని మనము తీసుకోవాలి అక్కడ కౌంటర్ నెంబర్ ఫార్టీ టూలో మనకి దీన్ని ప్రొవైడ్ చేస్తారు మరి మిగతా సేవ వాళ్ళకి ఏం చేస్తారు అంటే వీళ్ళు మిగతా సేవ వాళ్ళకి ఓన్లీ ఒక స్మాల్ లడ్డు మాత్రమే ఇస్తారు అంటే ఊంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవము సహస్రదీప అలంకరణ సేవ ఇవన్నీ ఉన్నాయి కదా సో వీళ్ళకి మాత్రం ఓన్లీ ఒక స్మాల్ లడ్డు మాత్రము లడ్డు కాంప్లెక్స్లో ఇస్తారు అది కూడా ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా చాలామందికి నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం సేవా టికెట్ బుక్ చేసుకుంటే ఎప్పుడు దర్శనం అవైల్ చేసుకోవచ్చు అని సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సపోజ్ నేను ఈ రోజు నేను టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి సపోజ్ ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ సో ఈ రోజు నేను టికెట్ బుక్ చేసుకున్నాను సేవా టికెట్ నెక్స్ట్ దర్శనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే నాకు ఈ రోజు నుంచి వన్ ఇయర్ లోపల నేను ఏ రోజైనా కూడా దర్శనాన్ని మనం అవైల్ చేసుకోవచ్చు అంటే మనం బుక్ చేసేటప్పుడు ఆల్రెడీ చూసారు కదా బుకింగ్ ఏ విధంగా చేయాలని సో ఆ పాటలో మీకు నేను క్లియర్గా చూపించాను మీకు సో మనము సేవా టికెట్ బుక్ చేసేసుకొని మనకి నెక్స్ట్ కన్వీనియంట్ టైంలో వితిన్ వన్ ఇయర్లో మనము ఈ రోజైనా బుక్ చేసుకోవచ్చు అది మనకు ఆల్రెడీ ప్లాన్డ్ ఉంటే బుక్ చేసేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ సేవా టికెట్ బుక్ చేసుకొని మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు మనము దర్శనం టికెట్ని కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఒక యూజర్ ఐడిలో ఎన్ని సేవా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంది చాలా మంది మేము ట్వంటీ మెంబర్స్ వెళ్తున్నాము టెన్ మెంబర్స్ వెళ్తున్నాము మాకు ఒక ఐడినే ఉంది ఎలా బుక్ చేసుకోవాలి అని సో మీకు ఒక్క యూజర్ ఐడి ఉంటే మీరు ఎన్ని సేవా టికెట్లైనా బుక్ చేసుకోవచ్చండి దాంట్లో నో రెస్ట్రిక్షన్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక టెన్ మెంబర్స్ వెళ్తున్నారు కళ్యాణోత్సవం టికెట్లో ఒక ఫైవ్ బుక్ చేసుకోండి కళ్యాణోత్సవంలో ఒక టికెట్కి ఇద్దరిని నెల చేస్తారు కాబట్టి మీరు ఒక ఫైవ్ ఫైవ్ కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకోండి సరిపోతుంది మీకు లేదు మామూలుగా శాస్రదీప దీపాలంకరణ సేవ ఏమైనా చేసుకుంటారంటే ఒక టెన్ చేసుకోవాల్సిందే ఇక్కడ మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది లేదనమాట మీరు ఎన్ని సేవా టికెట్లు కావాలంటే అన్ని సేవా టికెట్లు దర్శనం టికెట్లు దీనిలో బుక్ చేసుకోవచ్చు ఒక యూజర్ ఐడిలోనే సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేవా టికెట్స్లో ఎంతమంది పర్సన్స్ని అలో చేస్తారు అని దీనిలో కళ్యాణోత్సవం టికెట్లో అయితే ఒక కళ్యాణోత్సవం టికెట్కి ఇద్దరిని అలో చేస్తారనమాట అదే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ యొక్క సేవలు అన్నిటికీ ఒక టికెట్కి ఒక పర్సన్ని మాత్రమే అలో చేస్తారు చాలామంది ఇంకేమడుతున్నారంటే మేము సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనం కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ మేము పే చేయాలని అడుగుతున్నారనమాట సో ఏం లేదండి ఈవెన్ నో ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట మీకు సేవా టికెట్కి సపోజ్ మీరు ఊంజల్ సేవకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేస్తున్నారంటే సో ఆ యొక్క దర్శనానికి కూడా కాస్ట్ దానిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళచ్చు కానీ మీరు ఎక్కడ ఇటువంటి ఈవెన్ వన్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన పని లేదనమాట ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మందికి ఇంకో డౌట్ ఏంటంటే సేవా టికెట్ దర్శన్ టికెట్ యొక్క డేట్స్ సేమ్ అనేసి ఉడుతున్నారనమాట అలా ఏం లేదండి మీరు సపోజ్ ఈరోజు సేవా టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి మీరు నెక్స్ట్ మంత్ అయినా కూడా మీరు దర్శనం టికెట్ అని బుక్ చేసుకోవచ్చు అంతేగాని నేను ఈరోజే సేవా ఈరోజే దర్శనం అనేది ఏం లేదండి మన కన్వీనియన్స్ ప్రకారం మనము సేవా టికెట్ని బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే సేవా టికెట్ మనం ఇక్కడ ఆన్లైన్లో కాబట్టి మనం ఏ రోజు చేసుకున్నా మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదండి బట్ కానీ మనము దర్శనం టికెట్ అనేది మనం ఎప్పుడైతే అక్కడ మనం తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ రోజున మీరు అనేది బుక్ చేసుకోండి చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే ఈ యొక్క సేవ కానీ దర్శనం టికెట్లు కానీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఒక్కసారి మనం సేవా కానీ దర్శనం కానీ టికెట్ బుక్ చేసామంటే అది ఇంకా మనం క్యాన్సిల్ అనేది చేయలేమండి ఒకవేళ అకామిడేషన్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ సేవాకి దర్శనం టికెట్ని మనము అస్సలు క్యాన్సిల్ అనేది చేసుకోలేము అకామిడేషన్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో అందుకోసమనే మనం నీట్గా ముందుగానే ప్లాన్గా మనం ఎప్పుడు వెళ్ళాలి ఏం చేయాలి అనే దాని ప్రకారమే మనము బుక్ చేసుకోవాలండి సేవాని దర్శనం టికెట్లని మనము క్యాన్సిల్ చేయలేము ఈవిన్ మాడిఫికేషన్ కూడా చేసుకోలేము చాలామంది ఇంకొక డౌట్ అడుగుతున్నారు అన్సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనము ట్రాన్ మనం బుక్ చేసేటప్పుడు ఒకసారి అమౌంట్ అనేది కట్ అవుతుంది మనకు బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ తర్వాత మనకైతే అది బుక్ టికెట్ కన్ఫర్మ్ కాదు నెక్స్ట్ రూమ్ కానీ ఏదైనా అది కూడా కన్ఫర్మ్ కాదు బట్ డబ్బులు అయితే మన నుంచి డెబిట్ అయిపోతాయి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంటుందన్నమాట ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ అలాగా ఒక స్టిప్లైటెడ్ టైం ఉంటుందన్నమాట ఆ టైం లోపల మనకి రీఫండ్ అయిపోతుంది మనం ఎక్కడ కంప్లైంట్ చేయాల్సిన పని లేదు ఏం అవసరం లేదనమాట డైరెక్ట్గా మన అకౌంట్లోకి ఆ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది దీని గురించి ఏం పెద్దగా ఎవరు ఇబ్బంది పడద్దండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ యొక్క కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సో ఇద్దరికి ఈ విధంగా టికెట్ అనేది ఇష్యూ చేస్తారు ఇప్పుడు ఈ యొక్క టికెట్లో ఏముంటుందని నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ శ్రీవారి కళ్యాణోత్సవం ఆన్లైన్ పార్టిసిపేషన్ ఓకేనా సో ఈ యొక్క టికెట్ని నేను ఎప్పుడు బుక్ చేశానంటే బుకింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ నేను బుకింగ్ చేసినది ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కానీ నేను రిపోర్టింగ్ ఇస్తుండేది ఇప్పుడు సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే జూలైలో బుక్ చేసుకొని సెప్టెంబర్లో నేను దర్శనాన్ని నాలుగు గంటలకి నేను అవైల్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫ్రీ లడ్డూస్ ఒకటి సేవా అమౌంట్ థౌజండ్ రూపీస్ దర్శన అమౌంట్ జీరో చూడండి దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ పైన చూడండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఇంట్రీ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ అని ఇచ్చారు అంటే ఇది దానిలోనే మనకి ఇంక్లూడ్ అనమాట సో మనం ఎటువంటి అమౌంట్ని మనము ఎక్కడ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇనఫ్ ది ఈ టికెట్లోనే మనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ మొత్తము ఇచ్చారనమాట సో మనము ఏమేమి తీసుకెళ్ళాలి ఓకే మనకి అక్కడ ఏమేమి ప్రసాదం ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఏ కౌంటర్లో ఇస్తారు నీట్గా దీనిలోనే మనకి మెన్షన్ చేసి ఉంటారనమాట సో ఈ టికెట్ చూసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అంటే బుకింగ్ డేటు యొక్క దర్శనం డేటు డిఫరెంట్ సేమ్ కాదు ఓకేనా ఇప్పుడు చూడండి టికెట్స్ చాలామంది ఎక్కడ చూసుకోవాలనేసి ఉంటున్నారు అది ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి మనము ఏదైనా బుకింగ్ చేసుకునే మెనూలోకి వెళ్ళి మనం ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్ళామంటే దాంట్లో మనకి సెలెక్ట్ సర్వీస్ అని ఉంటుంది మనకి అక్కడ ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వర్చువల్ సేవ బుక్ చేసుకున్నా కాబట్టి నేను వర్చువల్ సేవని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ మనకి రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది సపోజ్ చాలామంది రూమ్ బుక్ చేసేటప్పుడు అక్కడ మనకి అవైలబిలిటీ ఉండదు అంటే అక్కడ కోట అనేది రిలీజ్ చేసిండారనమాట సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేవా టికెట్ బుక్ చేసుకుంటాము నెక్స్ట్ దర్శన టికెట్ కూడా బుక్ చేసేసుకుంటాము చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి టీటీడీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఈ మంత్కి సపోజ్ సెప్టెంబర్ మంత్కి పలానా రోజు మనకి స్లాట్ ఓపెన్ చేస్తున్నాము అనేసి నోటిఫికేషన్ ఇస్తారు అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి స్పెషల్ దర్శనం ఆ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి అకామిడేషన్ బుక్ అకామిడేషన్ అని ఉంది కదా జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఆ పేజ్ అనేది డైవర్ట్ అయిపోతుంది సో ఆ యొక్క అకామిడేషన్ని మనం అప్పుడు మనము బుక్ చేసుకోవచ్చు చాలామంది కంగారు పడుతున్నారు మాకు రూమ్ అనేది చిక్కట్లేదు ఓన్లీ దర్శనం మాత్రమే అవైలబిలిటీ ఉంది మేము క్యాన్సిల్ చేసుకోవచ్చు అని మీరు అసలు దానిలో అసలు టెన్షన్ పడదండి మీకు ఆ యొక్క రూమ్ కోట రూమ్స్ కోట మనకి రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనము ఆ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి స్పెషల్ దర్శనం అనేసి స్పెషల్ ఇంట్రీ దర్శనాన్ని సెలెక్ట్ చేసేసుకొని అక్కడ బుక్ అకామిడేషన్ ఉంటుంది అక్కడ వెళ్ళి మనము అకామిడేషన్ని మనము బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి అది ఫ్రెండ్స్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ మీకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ఈవెన్ చిన్న డౌట్ అయినా కూడా జస్ట్ నాకు ఈ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను మీ యొక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను చాలామంది ఏదో చిన్న డౌట్ కదా అనేసి అనుకుంటారు బట్ మీకు ఏదైనా సరే చిన్న డౌట్ అయినా కూడా మీరు నీట్గా దానిలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను మీకు గైడ్ చేస్తానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు సో ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట